పాల్గొని ఉద్యమాలు చేశారు, పోరాటాలు చేశారు. ఆ కోరిక మాత్రం తీరలేదు, ఆ ఆకాంక్షలు నెరవేరలేదు. తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, అందరికీ కొలువులు వస్తాయి, తెలంగాణ ప్రజలు వెనుకబడుతున్నాం, అంతరించిపోతుంది, మనం అభివృద్ధి మార్గంలో ప్రయాణం చేస్తాం, ఇలాంటి ఆశలు ఎన్నో కల్పించారు. కానీ వాస్తవంగా ఆ కోరికలేమీ నెరవేరలేదు. తెలంగాణ రాకముందు పేదరికం ఎలా ఉందో, తెలంగాణ వచ్చి 4 ఏళ్ళు అయినా ఆ పేదరికం అలాగే ఉంది. తెలంగాణ రాకముందు పీజీలు చదివి, డిగ్రీలు చదివి, ఉద్యోగాలు లేక మన యువతీ యువకులు, మన పిల్లలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో, తెలంగాణ వచ్చి 4 ఏళ్ళైనా సరే ఆ ఇబ్బందులు ఏమి పరిష్కారం కాలేదు. లక్షల ఉద్యోగాలు ఖాళీలున్నా సరే లక్షలు కోట్ల మంది నిరుద్యోగులుగా నిధులు వెంటుకెళ్తున్నారు. అట్లాగే రైతాంగానికి కూడా కష్టాలు తీరలేదు. తెలంగాణ వచ్చిన తర్వాతనే ఆత్మహత్యల సంఖ్య ఇంకా పెరిగింది. దళితులు కానీ, గిరిజనులు కానీ, ఇంకా సామాజికంగా వెనుకబడినటువంటి కులాలు కానీ, వీళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అదనంగా అనుభవించిన హక్కులు, సాధించిన హక్కులు ఏమి లేవు. అంతకుముందు సాధించినటువంటి భూములు, అంతకుముందు సాధించినటువంటి కార్మిక హక్కులు ఇవన్నీ క్రమంగా కోల్పోతున్నారు తప్ప అదనంగా తెలంగాణ వచ్చిన వాళ్ళకి ఏం జరగలేదు. అనేక మంది మనం చూస్తున్నాం, ఇందాక చెప్పినట్టుగా ధర్నా చోటు రద్దు చేశారు, సమ్మె చేయనీయట్లేదు. ఉద్యోగాల కోసం లేదా వేతనాల పెంపు కోసం చేసిన పోరాటాలన్నింటినీ దారుణంగా అంటివేస్తున్నారు. కనీస ప్రజాస్వామ్యం కరువైపోయి ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, లాఠీ ఛార్జీలు జరుగుతున్నాయి, ఎక్కువ రాష్ట్రం అంతా కూడా పోలీస్ రాజ్యంగా ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది? తెలంగాణ వస్తే అంతా మారిపోతుంది, మన బ్రతుకే మారిపోతుందని చెప్పి ఆశపడ్డటువంటి తెలంగాణ ప్రజలకు ఈ చేదు అనుభవం ఎందువల్ల జరుగుతుంది? ఇది 4 ఏళ్ళ తెలంగాణ తర్వాత మన ప్రజలందరూ కూడా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. దీని కారణం తెలంగాణ వచ్చి ఒక రాష్ట్రాన్ని భౌగోళికంగా ముక్కలు చేసినంత మాత్రంలో అభివృద్ధి జరగదు, లేదా ఒక పార్టీ వైపు ఒక పార్టీ అధికారాన్ని వచ్చినంత మాత్రంలో ప్రజల బస్సులు బాగుపడారు. ఒక ముఖ్యమంత్రి వై ఇంకో ముఖ్యమంత్రి వచ్చినంత మాత్రంలో ప్రజల అభివృద్ధి జరగదు. కాబట్టి మంత్రి మారడము, పార్టీ మారడము, రాష్ట్రం ముక్కలు కావడమో కాదు పరిష్కారం. పరిపాలించే పద్ధతి మారాలని మనం కోరుకుంటున్నాం.